తీరియాని పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక జాగృతి వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల సహకారంతో ఈరోజు మండలంలోని మారుమూల గ్రామాలైన పంగిడి బుగ్గగూడ గ్రామాలకు చెందిన కోలం ఆదివాసీ వృద్ధులు 100 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరియాని మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత నుండి వృద్ధులను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తీరియాని ఎస్ఐపి రామారావు, సంస్థ అధ్యక్షురాలు సరితా ఓయు, కార్యదర్శి ఉషా సాంక్ల తదితరులు పాల్గొని దుప్పట్లను అందించారు. మీరు కూడా ఇటు ఉన్నా లేమా ఇచ్చాడు అర్థం కాదు పంపి అమ్మాయి పంపి అందరూ చూడమ్మా దుప్పట్లు అందించడానికి వచ్చినటువంటి ఈ మేడం వాళ్ళకు కూడా మన పంగిడి బుగ్గగూడ గ్రామస్తుల తరఫున, అదేవిధంగా బిర్యానీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. రెండవది, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మా దగ్గరకు రావడానికి. ఇంత దూరమైనా కానీ చాలా కష్టపడుకుంటూ, మాకంటే అలవాటు అయిపోయింది కానీ పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ వచ్చారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత వారి యొక్క కష్టాన్ని మర్చిపోయింది. అంటే మేము ఇంత మారుమూల ప్రాంతాలు, ఇంత వెనకబడిన ప్రాంతాలు కూడా ఉంటాయని వాళ్ళకు కూడా కొంత మిమ్మల్ని చూసిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇంకేదైనా సహాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచన ఉన్నారు. తొందరలోనే వాళ్ళు మన గ్రామానికి మళ్ళీ ఒకసారి వచ్చి ఏదో ఒక రకంగా వేరే కార్యక్రమం ద్వారా మనకి వేరే సహాయ సహకారం అందించడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి మన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రామ్రా.